హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఏపీ అంగన్వాడి వర్కర్స్కు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని ఇప్పుడు మాట మార్చిందంటూ మనకైతే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే అంగన్వాడీలైతే ఆందోళనకైతే దిగడం జరిగింది మరి ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపినటువంటి చర్చలు అయితే విఫలం కావడంతో మంగళవారం నుంచి వాళ్ళు నిరవాధిక సమ్మెకైతే దిగుతున్నాం అన్నట్టు కూడా ప్రకటించడం జరిగింది సో నిరావాధికంగా సమ్మె కూడా చేయడం జరుగుతుంది సో ఈ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి మరి గతంలో కూడా వీరు అంగన్వాడీలు సమ్మె చేసినటువంటి సందర్భాలు అనేకం సో వీళ్ళు వీరి యొక్క కనీస వేతనం పెంచాలని కూడా వీరు గవర్నమెంట్ను డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే అంగన్వాడీలు ఆందోళనకైతే దిగడం జరిగింది మరి ప్రభుత్వంతో రెండు రోజులకు కూడా వీరైతే చర్చలైతే సమా జరిపినటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా ఇంకా ఇలాంటి విషయాన్ని అయితే ప్రకటించలేదు మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అయితే అంగన్వాడీ కేంద్రాలు అయితే మూతపడడం జరిగింది మరి ఈ సందర్భంలో మరి గవర్నమెంట్ కూడా తొందరగా వీరి పట్ల సరైనటువంటి న్యాయం అందించడం జరిగితే మరి త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి అంగన్వాడీలకు మద్దతుగానైతే అయితే సిఐటియు ఏఐటియుసి కలిసి ఉమ్మడిగా సమ్మెలో పాల్గొంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అయితే సీడీపీఓ కార్యాలయాలు మండల కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నిరాహార దీక్షలు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా గ్రాడ్యుయేటీతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని పని భారం పెంచారు జీతాలు మాత్రం పెంచట్లేదని ఆరోపించడం జరుగుతుంది సి రకం ఫోన్లు ఇచ్చి అందులో అటెండెన్స్ వేయమంటే ఇలా అన్నట్టు కూడా వారు చెప్పడం జరుగుతుంది ఇచ్చినటువంటి యాప్లు సరిగ్గా లేవన్నట్టు కూడా వారు చెప్పడం జరుగుతుంది తెలంగాణ కంటే అదనంగా పని భారం ఉన్నదన్నట్టు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు మరి జీతం చాలా తక్కువ అని చెప్తున్నారు తెలంగాణ కంటే ఇప్పుడేమో మాట మార్చారు అని రాష్ట్ర ప్రభుత్వంపై అంగన్వాడీలు అయితే మండిపడడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే యాభై ఐదు వేల ఆరు వందల ఏడు కేంద్రాలు ఉన్నాయి దాదాపు లక్ష మంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలున్నారు వీరంతా సమ్మె బాట పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే అండి ఇలాంటి మంచి న్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కోసం సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ